హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియోలో బగారా రైస్ టేస్టీగా పొడి పొడిగా వచ్చేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. బగారా అన్నం చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద గ్లాస్ బియ్యం తీసుకొని బాస్మతి రైస్ 2 సార్లు కడిగి వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1 టమాటో, చిన్న క్యారెట్, అలాగే కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యితో కానీ పూర్తిగా నూనెతో కానీ చేసుకుంటే అంత టేస్ట్ రాదు, అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలి. వేడైన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు, ఇంకా చెక్క, లవంగాలు, జాపత్రి, ఇలాచి అన్నీ ఉంటాయి కదా, స్టార్ ఫ్లవర్, ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది రైస్లోకి, ట్రై చేయండి. బగారా అన్నంలోకి ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి 1 స్పూను. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే బగారా రైస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్న దానికన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం టమాటో తీసుకున్నాం కదా మీడియం సైజ్ది, అది కట్ చేసి వేసుకోవాలి. టమాటో కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ టమాటో వేసుకుంటే బగారా రైస్లోకి. ఎక్కువ వేసుకోవద్దు, చిన్నది మీడియం సైజ్ అయితే సరిపోతుంది. టమాటో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే టమాటో మగ్గుతుంది. మరి మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది టమాటో. టమాటో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కూడా అస్సలు స్కిప్ చేయొద్దు బగారా రైస్లోకి, ఫ్లేవర్ టేస్ట్ అనేది దాని ద్వారానే వస్తుంది కాబట్టి పుదీనా కూడా కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా అవసరం ఉండదు, కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, నేనైతే వేయట్లేదు ఇక్కడ. ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్, దాంట్లో నుంచి వాటర్ తీసేసుకొని ఆ బియ్యం యాడ్ చేసుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకుంటే మనకి మెతుకులు మంచిగా పొడవుగా పొడి పొడిగా వస్తుంది, రైస్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒక అరగంట నానబెట్టుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఒకసారి తాలింపంతా కలిసేలాగా రైస్కి కలుపుకొని 1 నిమిషం పాటు ఈ తాలింపులో రైస్ని ఫ్రై చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. కొంచెం స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే అరగంట నాని ఉన్నాయి కాబట్టి మళ్ళీ రైస్ విరిగిపోతే మనకి మెతుకులు అనేవి పొడవుగా అందంగా ఉండదు, ముద్దలాగా వచ్చేస్తుంది రైస్ మొత్తం కూడా. విధంగా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పడతాయి. ఇక్కడ నేను తీసుకున్న రైస్కి అయితే రైస్ క్వాలిటీని బట్టి కూడా వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. కొత్త బియ్యం అయితే మనకి 1.5 గ్లాస్ సరిపోతుంది 1 గ్లాస్కి. నేను తీసుకున్న రైస్కి అయితే 2 గ్లాసులు పోసుకోవాలి సరిపోతుంది. అప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి వాటర్ టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ సరిపోయిందో లేదో తెలుస్తుంది. బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకాలి. ఇలా ఉడికేటప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఎక్కువసార్లు కూడా కలపొద్దు, రైస్ మొత్తం విరిగిపోతుంది అన్నమాట, ముక్కల్లాగా అయిపోతుంది కాబట్టి. నెమ్మదిగా ఒక సైడ్ నుంచి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. విధంగా మూత పెట్టుకొని 10 నిమిషాలు కొంచెం వాటర్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మనకి చూడండి వాటర్ దగ్గర పడింది, కొంచెం క్వాంటిటీ వాటర్ ఉంది, రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అవుతుంది కాబట్టి వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోకి మార్చుకోవాలి స్టవ్ని. సిమ్లో పెట్టి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి రైస్ మెత్తగా అవుతుందన్నమాట, మంచిగా ఉడుకుతుంది పొడి పొడిగా. చూడండి ఇట్లా మనం గరిట పెట్టి చెక్ చేసుకుంటే 5-6 మినిట్స్ తర్వాత తడేమీ లేకపోతే స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టాలి. వెంటనే కలపకుండా మూత పెట్టి 5-6 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5-6 మినిట్స్ తర్వాత దాంట్లో ఇంకేమైనా కొంచెం తేమ ఉన్న రైస్లో పీల్ చేసుకుంటుందన్నమాట, సాఫ్ట్గా పొడి పొడిగా అవుతుంది. 5-6 మినిట్స్ తర్వాత మనము ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఏ గ్రేవీ కర్రీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.